వాళ్ళు ఇచ్చింది పాడు చేయకుండా కాపాడాలనే ఒక ఉద్దేశం ఒకటి. అలాగే మీరు కూడా మీ ఇన్స్పిరేషన్, మీ ఎవరైతే గురువుస్ ఉంటారో వాళ్ళందరినీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. యు లవ్ యువర్ పేరెంట్స్, వాళ్ళు ఎప్పుడు మర్చిపోకండి. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ మీకు ఒక చోట ఇంత మంది కనిపించారు, ఒక కాలేజీలో తప్ప. సినిమాల్లో డైలాగ్ చెప్పడమే నాకు చాలా కష్టంగా ఇబ్బందిగా చెప్తాను, ఇప్పుడు చెప్పమంటే నేను చెప్పలేను. అక్కడ చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు, అందరికి పేరు పేరులో థ్యాంక్స్. ఇవాళ ఏ కాలేజ్లో అయినా అటెండెన్స్ ఎక్కువ ఉంటుందంటే అది గర్ల్స్ వల్లే ఎక్కువ ఉంటుంది. సో మీరు వస్తే కాలేజ్కి ఖచ్చితంగా బాయ్స్ వస్తారు నాకు తెలిసి. ఏంటి బాయ్స్ కరెక్టా కాదా? మీ దగ్గర నుంచి చిన్న లేదు పెద్ద లేదు, చాలా మంది నేర్చుకోవాల్సినవి స్టూడెంట్ దగ్గర నుంచి చాలా ఉంది. స్టూడెంట్స్ మీ అందరికీ తెలుసు, ఎవరు ఇవ్వనంత ప్రేమ ఒక స్టూడెంట్ ఇస్తాడు, ఎవరు చూపించినంత ప్రేమ స్టూడెంట్స్ ఇస్తారు. అలాగే అన్యాయం చేస్తే ఎవరిని ఎంతకైనా శిక్షించడానికి తయారుగా ఉంటారు. సో ఈ పవర్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, జాగ్రత్తగా చూసుకుంటారని. అండ్ అలాగే ఇప్పుడే కేవలం సినిమాలే కాదు, మీ అభిమానం ఇలాగ మంచి పనులు చేస్తూ సొసైటీకి కూడా ఉపయోగపడుతూ చేస్తున్నారని విన్నప్పుడు అవంతి స్టూడెంట్స్ అందరికీ సెల్యూట్ అండ్ హ్యాట్స్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ప్రతి కాలేజ్ ఇలా అవంతి కాలేజ్ లాగా మోస్ట్ సోషల్ వర్కర్స్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో అవంతి కాలేజ్ అని చెప్తారు. అండ్ మోస్ట్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఏ కాలేజ్ అంటే అవంతి కాలేజ్ అని చెప్తారు. ఒక ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మేనేజ్మెంట్, ఫార్మసీ ఇన్ని డివిజన్స్ ఒక వ్యక్తి మీరు క్రియేట్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి శ్రీనివాస్ గారు. ఇంతమంది స్టూడెంట్స్కి ఒక చోట తీసుకొచ్చారు. ఈ అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు ఈ హోల్ కుటుంబ సభ్యులందరికీ చాలా థ్యాంక్ యూ. కాకమరాయుడు ట్రైలర్ చూసారా? నాకైతే అదిరిపోయింది. అందరికీ ఇలా కలిసినందుకు నేను ఒకటి చెప్పాలనుకున్నాను. పోయిన సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా నాకు ధ్రువ సినిమాతో మమ్మల్ని అందరినీ ఆడుకున్నారు. అండ్ సంవత్సరం మొదలవగానే ఖైదీ నంబర్ 150 అని మళ్ళీ మళ్ళీ ఈ ఉగాది ఒక 4 రోజులు ముందే వస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమాను కూడా అంతే సక్సెస్ చేస్తారని, మళ్ళీ ఉగాది కూడా సంక్రాంతి డిసెంబర్, సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసాం ఇయర్ కూడా కాటం రైట్తో అలాగే సెలబ్రేట్ చేద్దాం. ఇంకా ముందు ముందు సినిమాలు, రేపు పొద్దున సుకుమార్ సినిమా ఒక వారంలో సుకుమార్తో స్టార్ట్ అవబోతుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మనసులో పెట్టుకొని హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ నమ్ముతూ మళ్ళీ కుదిరితే ఏదైనా ఫంక్షన్కి మళ్ళీ వైజాగ్ లేదా భీమిలీకి రావాలని నేను మనసులో పెట్టుకున్నాను. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:05కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.